మేకప్ స్కామ్, ఈ పేరు ఎక్కడైనా విన్నారా? వినటానికి విడ్డూరంగా ఉన్నా ఇదో భారీ కుంభకోణం. అయితే స్కామ్ అనగానే మన దేశంలోనే కదా అనుకోకండి, టెక్నాలజీకి కేర్ ఆఫ్ అడ్రస్ గా చెప్పుకునే జపాన్ లో ఇప్పుడు ఈ కుంభకోణం రాజకీయ ప్రకంపనలు సృష్టిస్తోంది. ఈమె పేరు యుకో ఒబుచి. జపాన్ తొలి మహిళా ప్రధాని అయ్యే అన్ని అర్హతలు ఉన్న పాపులర్ లీడర్. ప్రస్తుతం పరిశ్రమల శాఖ మంత్రిగా ఉన్నారు. జపాన్ లో ఇప్పుడేమో టాక్ ఆఫ్ ది కంట్రీ అయిపోయారు. జపాన్ లో సంచలనం సృష్టించిన ఓ కుంభకోణం ఈమె మెడకు చుట్టుకుంది. మన దేశంలో దానా నుంచి బొగ్గు వరకు ఎన్నో స్కామ్స్ ను చూశాం, కానీ జపాన్ లో బయటపడ్డ కుంభకోణం కాస్త డిఫరెంట్. రాజకీయ పార్టీ విరాళాల కోసం సేకరించిన నిధులను ఈ మంత్రి గారు మేకప్ కోసం వాడేశారంట. అంటే పొలిటికల్ ఫండ్స్ కాస్త ఈమె గారి మేకప్ కిట్ లో వస్తువులుగా మారిపోయాయి. మన కరెన్సీలో దాదాపు 58 లక్షల రూపాయలను యుకో ఒబుచి సౌందర్య సాధనాల కోసం వాడేసుకున్నారు. దీంతో ఈ వ్యవహారం ప్రధాని షింజో అబేకు తలనొప్పిగా మారిందే. విపక్షాలు ప్రభుత్వాన్ని నిలదీయడంతో గత్యంతరం లేని పరిస్థితుల్లో యుకో ఒబుచి మంత్రి పదవికి రాజీనామా చేశారు. ప్రధాని షింజో అబే కూడా మహిళా మంత్రి రాజీనామాను వెంటనే ఆమోదించారు. వాణిజ్య పరిశ్రమల శాఖను సమర్థవంతంగా నిర్వర్తిస్తున్నారని మంచి పేరున్న యుకో ఒబుచిపై ఆరోపణలు రావడంతో జపాన్ ప్రధానికి రాజకీయ సమస్యలు చుట్టుముట్టాయి. రెండు జపాన్లో అధికారం చేపట్టిన షింజో అబే కేబినెట్ లో మహిళలకు తగిన ప్రాధాన్యత ఇచ్చారు. మంత్రివర్గాన్ని విస్తరించి మరికొంతమంది మహిళలకు అవకాశం కల్పించాలని కూడా భావిస్తున్నారు. ఈలోపే మేకప్ స్కామ్ బయటపడిందే. అధికార పార్టీకి జపాన్ పార్లమెంట్ లో తగిన మెజారిటీ ఉండడంతో ప్రభుత్వానికి వచ్చిన నష్టమేమీ లేకపోయినా మేకప్ కుంభకోణం మాత్రం షింజో అబేను వెంటాడుతూనే ఉంటుందే.